ఏబీవీపీ కార్యకర్త, ఏబీవీపీ తెలంగాణ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టి లాగినటువంటి సంఘటనలో ఓ పక్కన ప్రభుత్వం అయితే రేవంత్ ప్రభుత్వం నోరు మెదపలేదు. అక్కడ మహిళా మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు నోరు మెదపలేదు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఖుష్బు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన ఖుష్బు సీరియస్ అయ్యారు. ఇది నేరపూరితమైన చర్య, ఏ స్త్రీ పట్ల ఈ విధంగా ప్రవర్తించకూడదు. ఈ ఘటనని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ చైర్పర్సన్ రేఖా శర్మ దృష్టికి తీసుకెళ్తా, దీని మీద దర్యాప్తు చేయాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. అదే సందర్భంలో ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా చేసిన ఫిర్యాదు మీద ఖుష్బు ఈ విధంగా స్పందించారు.